అందరికి హాయండి. ఈరోజు సండే స్పెషల్, ఇంకా ఇంకా చేపలు తెచ్చాము, ఇంకా పులుసు పెడతాను, ఫ్రై చేస్తాను. ఒకసారి రండి, చేద్దాం రండి. ఇంకా ఈ చేప ముక్కలు అండి, నీట్ ఇంక కడుగుతాను. ఇంకా ఇది బొచ్చు చేప అండి, ఇది ఇంకా నీట్ కడిగి పెట్టుకుంటున్నాను. రెండు మూడు సార్లు మొత్తం మంచి కడుక్కోవాలండి ఇవి. ఇంకో ఎలాగుంటే ఇది తీసేయాలి, నల్ల నల్లగా ఉండకూడదు. ఇవే ఇందులో సేదు ఉంటుంది, ఈ నల్ల నల్లగా ఉంటే ఇది. ఇగో ఇంక చేపతో ఇలా చేసుకుంటున్నా. ఇంకా ఇంకా పసుపు ఉప్పు వేసి నీటిని కడగాలండి చేపలు. ఎంత చేపలు నీ మంచి కడిగితే అంత ఇంక నీ శ్వాసన ఉండదు. ఇంక ఫ్రెష్ చేపలు అండి ఇవి, ఎందుకంటే మనకి ఈ ఎర్రగా ఇంక ఈ బ్లడ్ లాగా ఎర్రగా వస్తే మంచి ఫ్రెష్గా ఉంటాయి చేపలు, మంచివని అర్థం. స్టాక్ ఇంకా ఉండవు, మంచి ఫ్రెష్ ఇప్పుడు పట్టినవని బతికిన చేపలని. ఇంకా రెండు మూడు రోజులు ఉంటే తెల్లగా ఉంటాయండి చేపలు. కడగుతుంటే మనకు బెడ్ లాగా ఎలాగ వస్తే ఇంకో ఎర్రగా నీళ్ళు వస్తే మంచిది. ఇవన్నీ తీసాను, నీట్ కడగాలి. దీని మీద నల్లగా ఉంటుందండి, ఉంటేనే చేయదు మనకి ఇంకా చేప. వాళ్ళు నీట్ ఇచ్చేసి ఇవ్వరు. మనం మా ఇంటికాడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం నీటిని కడగాలి, కడుక్కోవాలి చేపలు, ఫ్రెష్ చేసుకోవాలి. ఇంకొంచెమే తీసుకురమ్మన్నాను మా ఆయనకి. ఇంకా నేను తలకాయ ముక్క చేయరు నీట్గా. ఇదో పులుసు చూడు చూడు, మనం ఇంటికి తెచ్చిన తర్వాత నీట్ చేసుకోవాలి చూడు. పులుసు ఇదో పైన పులుసు సగం సగం ఉంచేస్తారు. అసలు చిన్న చిన్న చేపలు అయితే మనం చేస్తాం, కానీ ఈ పెద్ద పెద్ద చేపలు చేయి. కలకాయ మొట్ట ముక్క చూడు ఎంత ఈ మొత్తం చెంప మొత్తం ఇది ఇది తీసేయాలి. ఇది ఇది ఉంచకూడదు, ఇదే ఉండాలి ఈ సగము. ఈ సగమే ఉండాలి, ఇది ఇది వద్దు కానీ ఉంచుతున్నారు. ఒకటి నాలుగైదు సార్లు కడుక్కోవాలండి. ఇంకా మనం ఇంటికి తెచ్చి అలా చెయ్యాలండి, ఎందుకంటే పులుసు మా ఉంటుంది. మా పిల్లలు ఎంత నీటికి కడిగినా ఇంకా నీ శ్వాసన అంటారండి. మంచి కడుగుతానా, తలకాయకి ఇలా తీయాలండి, ఎందుకంటే జిగురు జిగురులాగా ఉంటుంది. బాగుంటుంది తలకాయ ముక్క పులుసు పెడితే చాలా బాగుంటుంది. ఏమున్నా తీసేది ఇంకా నీట్గా కడిగి పెట్టానండి చేపలు. ఇగో నిమ్మకాయ ముక్క కూడా పిండాను, ఎలాగని ఒక ముక్క చాలు. తర్వాత ఇగో పసుపు వేసుకొని
ఒక పక్క పెట్టుకుంటుంది. ఇక పసు వేసి ఇంక ఇలా కలిపి ఒక పక్క పెట్టుకుంటున్నాం. ఇది ఇంక ఫ్రైకి ఉన్న పులుసు. ఇక ఉల్లిగడ్డలండి ఒక 10 వరకు తీసుకున్నాను పెద్ద సైజు. ఇవి చేపల ఫ్రైకి ఉన్న ఇంకా పులుసుకి ఇంకో వెరైటీగా చేస్తాను నేను. చేపల పులుసు ఇంకా ఒరిసా స్టైల్, ఒరిసా స్టైల్ అయినమాట ఈ చేపల పులుసు. ఇంకా ఇగో మిర్చీల పచ్చివేనండి, ధనియాలు ఇంకేపుకోను. పచ్చివి చేపల పులుసు బాగుంటాయి. ఇగో ఇంకా రోట్లో వేసి దంచుకుంటే ఇంక బాగుంటాయి, కానీ నాకు అంత టైం లేదు ఇప్పుడు. పచ్చి మాసం పచ్చివి ధనియాలు ఇంకా ఇంకా ఏపన్న ధనియాలు పచ్చివేని మిర్చి పట్టుకుంటున్నాను. ఇంకా ఏపీస్ అయితే ఇంతవరకు అయితే మీకు చూపించాను. పచ్చివి చేపల పులుసుకి పచ్చి వేస్తేనే బాగుంటుంది ఇలా యాపకంట. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి చేపల పులుసుకి అండి. నా అజ్జా ప్రకారంగా వేసుకుంటున్నాను. ఇంకా కొలత గెలితే ఏమి ఉండదు నాకు. ఇంకా అజ్జాగా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఆవాలు. తర్వాత ఒక 2-3 లవంగీలు, చెక్క కొంచెం చాలు. ఇంకా లవంగీలు చెక్క ఈ మసాలా అండి. అంతే ఇంకా మరి ఇంకేమైన. తర్వాత అల్లమేలు పేస్ట్ నేను దంచి పెట్టుకోను. ఇంకా ఇగో చేపల పులుసుకండి. చేపల పులుసు తగ్గాలు పెట్టాను. చింతపండు నానపెట్టాను. ఈ చింతపండు అనమాట ఇందులో ఇంకా ఒక పక్క మరగ పెట్టుకుంటాను. ఇంకా చింతపండు పుల్ల పిండుకొని ఇందులో చూడండి ఎలాగ. ఇంకా ఆయిల్ వేసుకుంటాను చేపల పులుసు. ఇంకా నూనె అయితే కాగింది. ఇగో ఉల్లిపాయలు ఇంకా పులుసుకి కొద్దిగా ఫ్రై చేస్తాను. కొద్దిగా పులుసుకి ఇంకా ఇందులో కూడా కొంచెం వేసుకుంటానండి ఉల్లిపాయలు. ఇగో ఇందులో ఈ మసాలాలో కొంచెం ఉల్లిపాయలు వేస్తాను వేసుకుంటాను. ఉల్లిపాయలు ఎర్రగా ఆగాలండి. ఉల్లిపాయలు ఎర్రగా ఆగాలి ఆగాలి. ఇక కరివేపాకు తర్వాత పచ్చిమిరపకాయలు. ఇక పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఈ పక్క అనమాట ఈ తప్పాల్లో ఇంకా చింతపండు పుల్లండి. ఇంకా చేపల పులుసుకి ఇంకా సేపు కొంచెము మరి చాలు పక్క పెట్టాను. ఇప్పుడు అనమాట ఇందులో గడుగు అంటేస్తండి. కొంచెం ఇందులో పెట్టాను
మసాలా మొత్తం మంచిగా ఆగాలండి నూనెలో. చేపల్లో పసుపు వేసాను కదా ఆల్రెడీ, ఇక కొంచెం వేసుకుంటున్నాను. చేపల పులుసుకి కారము ఉప్పు సమానంగా ఉండాలండి. పసుపు వేసాను, తర్వాత కొంచెం కారం, ఈ చేపల పులుసుకనే ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకుంటాం. ఇంకా ఇందులో ఇగో ఈ తలకాయ ముక్కలు, ఈ నడుము ముక్కలు ఇందులో వేస్తాను. ఇంకా చేపలు, తర్వాత కొన్ని ఇగురికి పెట్టుకుంటున్నాం. కొన్ని కొన్ని ముక్కలు ఇంక ఇగురికి, కొన్ని పులుసుకి. ఇవైతే ఇగురు పెట్టుకుంటున్నాండి ఈ ముక్కలు. ఒకసారి సిమ్లో పెట్టేసి చేపల ముక్కలు గట్టితో కలపొద్దు. ఇంకా గట్టితో కలపొద్దు అండి. ఇంకా సేపు అలాగా కొంచెం ఒక్కసేపు ఇంకా నూనెలు అలా మగ్గాలి. చూడండి ఇలాగ అనాలి. ఇంక ఈ మసాల్లో ఇంకా ఈ చేప ముక్కలు అలాగే వేగాలి. ఇంకా ఈ చింతపండు పుల్లండి అందులో వేసుకోవాలి. చింతపండు పులు వేసాను, కొంచెం వాటర్ వేసుకో. పులుపు సరిపోయిందో లేదో చూస్తాను. అన్ని సమానం సరిపోయింది, కొంచెం ఉప్పు సరిపోదు వేసుకుంటున్నాను. ఉప్పు అయితే మరి చూసుకొని వేసుకోవచ్చండి. చెప్పమూత పెట్టుకుందాం కొన్నా. ఇక ఈ పక్కిలు పెట్టుకుంటున్నాం చేపల ఇగురికి. ఓయ్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం.
చేపల పులుసు ఇది. ఇంకా ఆయిల్ అయితే ఎక్కిందండి. ఇగో ఉల్లిపాయలు, దీనికైతే ఒక 4-5 ఇంకా మొత్తం కోసి పెట్టాను. ఇంకా కరివేపాకు, ఇప్పుడైతే చేపల పులుసులో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టుగానే చేపల పులుసు. చేపల పులుసుకు ఇంకా ఎక్కువ ఉడకకూడదండి. ఇంక ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్ది కొత్తిమీర వేసి ఇంక దించడమే. ఒక్క 5 నిమిషాలు ఉడికినాక ఇంక దించేస్తాం. ఇందులో కూడా సేమ్ ఇంక అల్లం పేస్ట్, తర్వాత దంచి పెట్టాను కదా మసాలా కొంచెం, ఇందులో కూడా సేమ్ ఇంకా అలాగే. ఇందులో పులుసు అయ్యను, ఇంకా టమాటా వేస్తాను 2. ఇంకొక 2 టమాట తీసుకోనండి వేస్తా. టమాట ఉడకాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కదా, ఇంకా ఉప్పు వేసుకుంటుంది లైట్గా చూసుకొని మళ్ళీ వేసుకుంటాం. ఇంకా చేపల పులుసు అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తాను. చేపల పులుసు అయిపోయింది. తర్వాత చేపల ఫ్రై, చేపల ఫ్రైకి ఇప్పుడు టమాటా ఉడికింది, కొంచెం పసుపు, తర్వాత కొంచెము మసాలా అండి, గరం మసాలా, చికెన్ మసాలా కొంచెము,
ఆల్రెడీ అందులో మసాలా వేసాను కదా, తర్వాత కారం. కారం తర్వాత ఉప్పు రుచి తగినంత చూసుకొని వేసుకోవచ్చు. అందులో చింతపండు వేసాను, ఇందులో టమాటా వేసానండి. ఇగో చేప ముక్కలు, ఇంకా ఫ్రై కండి చేప ముక్కలు. ఇంకేం వేసుకు ఇవి కూడా ఇలాగ అనాలి. మెల్లికి ఎలా తిప్పుకోవాలండి కొంచెం ఈ చేప ముక్కలు కూడా. అందుకే ఈ గట్టి పెట్టాను. ఇంకా కాసేపు మూత పెట్టుకుంటా. ఇంకా చేపలు ఫ్రై అండి అంతేని. ఇగో లాస్ట్కి కొంచెం కొత్తిమీర. చేపల పులుసు అయితే అయిపోయింది. ఇగో చూడండి, ఇగో చేపల ఫ్రై. ఇవాళ సండే స్పెషల్. ఇంకా ఈరోజు చేపల పులుసు అండి వేసుకుందాం. నోరు ఉట్టిపోతుందండి, ఆకలి వేస్తుంది. ఇంకో చూడండి చేపల ఫ్రై. బాగుందండి, సూపర్గా ఉంది. బాగుందండి, సూపర్గా ఉంది. చేపల పులుసు ఇంకా ఎలాటికి ఈరోజు చేశాను. ఒకసారి చూడండి సండే స్పెషల్. ఇంకా ఇద్దరు కూడా టేస్ట్ చూసేద్దాం. కాలుతుంది అబ్బో, ఏడుగా ఉంది. ఇద్దరు కూడా బాగుందండి. మీరు కూడా ఇలాగ చేసుకోండి ఇంకా ఇంట్లో.
కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ అండి.